సమంత అనారోగ్యం గురించి మాట్లాడుతూ హీరోయిన్ రష్మిక మందాన ఎమోషనల్ అయిపోయింది. రష్మిక నటించిన వారసు మూవీ తెలుగులో వారసుడు పేరుతో జనవరి 12 రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే మిషన్ మజ్ను కూడా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మీడియాకి వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న రష్మిక మందాన సమంత గురించి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ ఎమోషనల్ అయింది. గతేడాది యశోద మూవీ రిలీజ్కి ముందు సమంత తాను మయోసిటిస్ అనే దీర్ఘకాలిక వ్యాధి బారిన పడినట్లు స్వయంగా వెల్లడించింది. దాంతో చాలామంది అప్పటికే ఆమెతో కలిసి నటించిన ఆమె గత కొంతకాలంగా ఆ వ్యాధి బారి పడిన చికిత్స తీసుకుంటున్న విషయాన్ని తెలుసుకోలేకపోయారు. రష్మిక సమంత మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అయినా సమంత ప్రకటించే వరకు ఆ మయోసైటిస్ వ్యాధి బారిన ఆమె పడినట్లు తనకి తెలియదని రష్మిక ఎమోషనల్గా చెప్పింది. సమంత మయోసైటిస్ బారిన పడినట్లు తాను ప్రకటించే వరకు నాకు కూడా తెలియదు. మేము కలిసి చాలా విషయాలు మాట్లాడుకున్నా తను ఎప్పుడూ ఆ విషయం గురించి మాట మాత్రంగా కూడా చెప్పలేదు. సమంత చాలా అందమైన దయగల మహిళ. ఒక అమ్మలా తనని ప్రొటెక్ట్ చేయాలని అనుకుంటున్నా. జీవితంలో తాను ఎన్నో సవాళ్లతో పోరాడి నిలబడింది. అందుకే సమంత అంటే అందరిలా నాకు కూడా స్ఫూర్తి అని రష్మిక చెప్పుకొచ్చింది. సమంత నటించిన శాకుంతల మూవీ ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతుంది. గతేడాది సమంత అనారోగ్యం కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. అలానే విజయ్ దేవరకొండతో కలిసి సమంత నటించిన ఖుషీ మూవీపై ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గతేడాదే ఈ 2 సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. కానీ సమంత అనారోగ్యం కారణంగా వాయిదా పడ్డాయి.